हाय फ्रेंड्स, माय नेम इज वरुण। मीरु चूस्तुन्न वरुण टाइम यूट्यूब चैनल गाइस। अयिते डाटा एंट्री जॉब्स मीरु चाला सार्लु ई पेरु विनोच्चु। अयिते डाटा एंट्री जॉब्स मीरु इंट्लो नुंडि चेसुकोवच्चु लेदा ऑनलाइन लो चेसुकोवच्चु ऑफलाइन लो चेसुकोवच्चु अनि चेप्पि चाला वेबसाइट्स अयिते उंटायि। अयिते असलु ई डाटा एंट्री अंटे एंटि, एलांटि एंट्रीस दींट्लो चेस्तारु, एलांटि जॉब्स मीकु ఈ డేటా ఎంట్రీ నుంచి ఉంటాయి? అయితే ఫస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి అంటే, ఎక్కడైనా సరే డేటా అనేది ఎంట్రీ చేయవచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది, అయితే ఈ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎంతమంది పేషెంట్స్ వెళ్తూ ఉన్నారు, ప్లస్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సాలరీస్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనము కంప్యూటర్లో టైప్ చేయడం అన్నమాట. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ సేవ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఓకే, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయి, ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం సిస్టంలో టైప్ చేయడం. అట్లాగే మనం స్కూల్ తీసుకున్నాం అనుకోండి, స్కూల్లో అయితే ఫామ్స్ ఉంటాయి, ఫామ్స్ టైప్ చేయడం, లేకపోతే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, అంటే ఈ మామూలుగా స్లిప్ టెస్ట్ లేకపోతే క్వార్టర్లీ ఇలాంటి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, చిన్న చిన్న యూనిట్ టెస్ట్లు, ఇలాంటి ఇట్లకి మనం టైపింగ్ చేయాలి. అంటే మామూలుగా పేపర్ల మీద రాసి మనం ఎగ్జామ్ పెట్టలేము. అలాంటప్పుడు ఏం చేస్తారు, డేటా ఎంట్రీ వాళ్ళకి అది ఇచ్చేస్తే వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి జాబ్స్ అన్నమాట. ఇవన్నిట్లని ఏమంటారు అంటే డేటా ఎంట్రీ జాబ్స్ అంటారు. అయితే ఇక్కడ డేటా ఎంట్రీ అనగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా సేవ్ చేయడం అన్నమాట, డిజిటలైజ్గా సేవ్ చేయడం లేదా సాఫ్ట్ కాపీలో సేవ్ చేయడం. ఫస్ట్ డిజిటలైజ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ని మీరు సిస్టంలో టైప్ చేస్తే దాన్ని డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంటారు. లేకపోతే సాఫ్ట్ కాపీ అన్నట్టయితే, ఈ సాఫ్ట్ కాపీ అనేది మనం మామూలుగా పేజీ మీద రాసిన ఇన్ఫర్మేషన్ని, అంటే ఒక బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం సిస్టంలో టైప్ చేసి దాన్ని ప్రింట్ తీయకపోతే, ఓకే, దాన్ని ప్రింట్ తీయకపోతే దాన్ని ఏమంటారు అంటే సాఫ్ట్ కాపీ అంటారు. అదే కాపీని మనం ఎవరికైనా పంపించవచ్చు, వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు, లేకపోతే మనం ప్రింట్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, దాన్ని సాఫ్ట్ కాపీ అంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండాలి అంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు డేటాని సార్టింగ్ చేయాలి. అంటే మీకు మీ పైన ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఈజీగా ఇచ్చే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో ఉన్నారు, ఫలానా డేట్కి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఫలానా టైంకి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఇవన్నీ మీరు ఈజీగా కంప్యూటర్లో నుంచి ఫైండ్ చేసి మరీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, డేటా ఎంట్రీ జాబ్ ఎవరు అయితే చేయాలనుకున్నారో వారి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎస్ఎస్సి ఉండాలి, లేకపోతే డిప్లొమా. మీకు చాలా కంపెనీస్ ఎలా ఉన్నాయంటే, మీ ఎడ్యుకేషన్ బట్టి అస్సలు మిమ్మల్ని డేటా ఎంట్రీ జాబర్స్గా తీసుకోరు. మీకు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా వచ్చుండాలి, టైపింగ్ స్పీడ్ అనేది పక్కా ఉండాలి, టైపింగ్ స్పీడ్లో ఉండాలి, అలాగే అక్యూరేట్గా కొట్టగలగాలి, అంటే ఖచ్చితంగా వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మీరు టైప్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి, ఓకే. అయితే మీకు టైపింగ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే నా ఛానల్లో టైపింగ్ వీడియో ఒకటి ఉంది, మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది. లేకపోతే నేను ఇక్కడ ఐ బటన్లో మీకు ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. ఆ వీడియో చూడడం వల్ల మీకు టైపింగ్ మాస్టర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మీ టైపింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. లేకపోతే లాస్ట్ ఎండింగ్లో నేను మీకు ఆ వీడియో పెడతాను, డిస్క్రిప్షన్లో ఇట్లా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, మీరు చూసి ఆ టైపింగ్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ కంప్యూటర్లో ఇంకేంటి అంటే, మనకు తెలియాల్సింది కంప్యూటర్లో టైప్స్ ఉంటాయి, అంటే విండోస్ 7 అని, విండోస్ 8 అని, విండోస్ 10 అని. అంటే విండోస్ 7కి విండోస్ 10 చూపిస్తే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ ఉన్నా మనకు తెలిసి ఉండాలి లైట్గా, ఎందుకంటే విండోస్ 7లో ఉన్న మెను విండోస్ 10లో ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకు విండోస్ 7 మీద, 8 మీద, 10 మీద
వాటి మీద మనకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అలా ఉంటే మనము ఈ జాబ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డాటా ఎంట్రీ జాబ్ చేసే వాళ్ళకి పేషెన్సీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా టైప్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు 500 పేజీ టైప్ చేయాల్సింది తెలియదు ఒక్కో రోజు, 1 పేజీ టైప్ చేయాల్సింది తెలియదు ఒక్కో రోజు. మనం 100 పేజీస్ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇలా అయితే ఏంటి, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మనం జాబ్ రోల్లో ఉన్నంతసేపు మన పని మొత్తం టైపింగే కాబట్టి పేషెన్సీ అయితే ఉండాలి. అక్యురేట్గా టైపింగ్ చేయడం తెలియాలి, గ్రామర్ రూల్స్ తెలిసి ఉండాలి, ఎందుకంటే మిస్టేక్స్ పోవద్దు కాబట్టి. ఓకే, ఇవన్నీ తెలిసుంటే మనం డేటా ఎంట్రీ జాబ్స్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గాయస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. We'll be right back.